Hi friends, welcome to Kranti Reviews and Vlogs. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న వెహికల్ ఏంటంటే టాటా ఆల్ట్రోస్. ఇది టాటాలోనే హ్యాష్ బ్యాక్ సిగ్మెంట్లో ప్రీమియం స్టాండర్డ్ వర్షన్గా వచ్చింది. ఇది ఈ వెహికల్ వచ్చేసి కంపారిజన్ టు అదర్ కంపెనీస్ వెహికల్ మారుతి సుజుకి బ్యాలెనోతో అండ్ హ్యుండై i20తో కంపారిజన్లో ఉంది. ప్రజెంట్ ఈ వెహికల్ మార్కెట్లో చాలా డిమాండింగ్గా ఉంది. దీని గురించి మనం ఈరోజు రివ్యూ తెలుసుకుందాం. ఎలా ఉంటుంది, దీని కెపాసిటీ ఏంటి, దీని సేఫ్టీ ఎలా ఉంటుంది, దీని బాడీ కంటెంట్ ఎలా ఉంది అనేది టోటల్ రివ్యూ డీటెయిల్స్ అండ్ దీని ప్రైజింగ్ కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ వెహికల్లో మనకు మెయిన్లీ పియానో బ్లాక్ ఫినిష్ ఉంటుంది, అది ట్రియారో గ్రిల్, టాటా స్మైలీ లోగో ఉంటుంది. దీని ఇంజన్ వచ్చేసి 119 సీసీ ఇంజన్ ఉంటుంది, 83 పిఎస్ ఓవర్ స్ట్రోక్ ఉంటుంది అండ్ 113 ఎన్ఎం టార్క్ ఉంది ఈ ఇంజన్కి. ఇంజన్ వచ్చేసి 3 సిలిండర్డ్ ఇంజన్, అది ఒకటి కొద్దిగా మైనస్ ఉంది ఈ వెహికల్కి. అండ్ దీని వెహికల్ అలో వీల్స్ వచ్చేసి డ్యూయల్ టోన్ అలో వీల్స్ అండ్ టైర్ సైజ్ వచ్చేసి R15 అంటారు టైర్ సైజ్ వచ్చేసి. సేఫ్టీ వచ్చేసి ఏపీఎస్, సిబిడి, సిబిఎస్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీంట్లో. రేర్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఈ వెహికల్కి. ఈ వెహికల్ ఏంటంటే అండ్ ఏసీ వెంట్, రేర్ ఏసీ వెంట్ ఉంటుంది. మామూలుగా సేఫ్ కంఫర్ట్ గురించి రేర్ ఏసీ వెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్మెంట్లో ఉంది ఇది. దీని ఓఆర్పిఎమ్స్ కూడా పియానో బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. ఇది లేటెస్ట్ టెక్నాలజీలో చాలా బాగుంది. ఎందుకంటే దీని డోర్స్ అనేటి 90 డిగ్రీస్ యాంగిల్లో, 4 డోర్స్ కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఓపెన్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళు కూర్చోవడానికి కానీ నార్మల్గా హెవీగా ఉన్నవాళ్ళు కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్లో ఫస్ట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో బ్యాలెనో, i20 లాంటి వాటితో పోటీ పడుతున్న ఈ కార్ వాటికి లేని కొత్త ఫ్యూచర్ని తీసుకొచ్చిందనే చెప్పచ్చు. బ్యాక్ సైడ్ కూడా హై టాప్ రేర్ వైపర్స్ కానీ, రేర్ కెమెరా కానీ, రేర్ సెన్సర్ పార్కింగ్ సెన్సర్స్ కానీ ఎవ్రీథింగ్ సేఫ్టీ మెజర్స్లో ఉంది. అండ్ రేర్ దీనికి ఏంటంటే రేర్ చాలా వెహికల్స్కి రేర్ ఫాగ్ ల్యాంప్స్ రావు, కానీ ఈ వెహికల్కి వచ్చింది. అండ్ దీని టెయిల్ ల్యాంప్స్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి. ఇది వెరీ స్టైలిష్గా ఉంది అండ్ ఏరో డైనమిక్ వ్యూలో కూడా ఉంది పైన. అండ్ దీనికి డోర్ వచ్చేసి సీపిల్లర్ ఇచ్చారు. సీపిల్లర్ వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఉంది చూడండి. సీపిల్లర్ అంటారు దాన్ని. మామూలుగా అన్నిటికీ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. ఈ సీపిల్లర్ డోర్ హ్యాండిల్ రావడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఉంది. అండ్ దీని డోర్స్ వచ్చేసి 90 డిగ్రీస్ ఓపెన్ అవ్వడం వల్ల అందరూ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ దీని ఓవర్వియమ్స్ కూడా అంటే అవుటర్ ఎయిర్ వ్యూ మిర్రర్ కూడా మనం లోపల నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్స్లో అన్నింటిలో వస్తుంది, కానీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓవర్వియమ్స్ అన్నిటివి ఇక్కడ ఎలక్ట్రిక్ బటన్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ పవర్ విండో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనికి. అండ్ అన్ని పవర్ విండోస్ కూడా ఒకటి దగ్గర మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఉంది. అండ్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఉంది. అండ్ దీనికి టాటాలో ప్రతి వెహికల్కి కూడా హార్మన్ మ్యూజిక్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇది వరల్డ్లోనే టాప్ క్లాస్ మ్యూజిక్ సిస్టమ్, JBL తర్వాత ఇదే ఉంది. ఇప్పుడు మామూలుగా టాటాలో హ్యారియర్, హెగ్జా లాంటి హై ఎండ్ మోడల్స్లో JBL యూజ్ చేస్తున్నారు. దీనికి 6 స్పీకర్స్ ఉన్నాయి ఈ వెహికల్కి వచ్చేసి. అండ్ దీనికి క్రూయిస్ కంట్రోల్ కూడా ఉంది, అది కూడా స్టీరియో మౌంటెడ్ క్రూయిస్ కంట్రోల్ ఇచ్చారు. ఏంటంటే మనం వెహికల్ని ఒక స్పీడ్లో లాక్ చేసుకుంటే అదే స్పీడ్లో వెళ్తుంది, మనం ఎటువంటి యాక్సిలరేటర్ లాంటివి యూజ్ చేయకుండా కూడా. ఆ క్రూయిస్ కంట్రోల్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వాయిస్ కంట్రోల్ ఉంది. టెక్నాలజీలో దీన్ని చాలా బాగా యూజ్ చేశారు. ఐడియల్ స్టాప్ స్టాప్ బటన్ ఉంటుంది, ఇప్పుడు చూసారు కదా ఏ అనేది, అది ఐడియల్ స్టాప్ స్టాప్ బటన్ అంటారు. ఐడియల్ స్టాప్ స్టాప్ బటన్ ద్వారా మనకు పార్కింగ్, మనకు మామూలుగా ఏదైనా ట్రాఫిక్లో కానీ ఏదైనా ప్లేసెస్లో మోస్ట్లీ మనం ఫ్యూయల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనకు మామూలుగా
లైటింగ్ ఉంది. ఆ బ్లూ లైటింగ్ అనేది ఎందుకు ఇచ్చారంటే మూడ్ లైట్ కోసం, మనం మూడ్ ప్లెజెంట్గా ఉండడానికి ఇచ్చారు. అది 7 inches డిజిటల్ క్లస్టర్. అది ఆ 7 inches డిజిటల్ క్లస్టర్లో మనం ఎటువంటి అంటే ప్లేబ్యాక్ మ్యూజిక్ వినొచ్చు, ప్లేబ్యాక్ వీడియోస్ వినొచ్చు, అండ్ మన నావిగేషన్ కానీ కార్ క్యారీ యాప్ తోటి కానీ లేదా ఆపిల్ కార్ క్యారీ యాప్ తోటి మన ఎవ్రీథింగ్ మన మొబైల్ని అందులో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి టోటల్ 24 యూటిలిటీ స్పేసెస్ ఇచ్చారు కంపెనీ. అండ్ దీని కూలర్ గ్రోవర్ మెయిన్లీ బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే 15 liters కూలర్ గ్రోవర్ ఉంది దాంట్లో. దీంట్లో డీజిల్ వర్షన్ ఉంది, పెట్రోల్ వర్షన్ ఉంది. నేను చూపించేది పెట్రోల్ వర్షన్. చెప్పాను కదా ఈకో మోడ్, సిటీ మోడ్, దీంట్లో రెండు మోడ్స్ ఆఫ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంది. అండ్ దీంట్లో 24 యూటిలిటీ స్పేసెస్ కానీ, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ అండ్ బ్యాక్ ఆర్మ్రెస్ట్, బ్యాక్ ఏసీ వెంట్, ఎవ్రీథింగ్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లోనే ప్రీమియం అని చెప్పొచ్చు. బ్యాలెనో i20లో లేని ఒక 4-5 ఎక్స్ట్రా క్వాలిటీస్ కూడా ఈ ఆల్ట్రోస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రైజింగ్లో కూడా బ్యాలెనో i20తో పోల్చుకుంటే ఇది తక్కువ ప్రైజింగ్లో ఉంటుందని అనుకోవచ్చు. అండ్ మనం ఈ కార్, ఈ వెహికల్స్లో మనకు ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇస్లో ఇది ఈ వెహికల్ ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు పెట్టిన టెస్ట్లో ఇది 5-star రేటింగ్ తెచ్చుకుంది. అందుకే గ్లోబల్ స్టాండర్డ్ 5-star రేటింగ్ కార్ అని చెప్పుకోవచ్చు. దీనికి వాయిస్ కంట్రోల్స్ కూడా స్టీరియో మౌంటెడ్ ఇచ్చారు. దీనివల్ల మనం కాల్స్ చేసుకోవచ్చు, కాల్స్ కట్ చేసుకోవచ్చు. బ్లూటూత్, USB కనెక్టివిటీ ఉంది. వాయిస్ పెంచుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం స్టీరియో మౌంటెడ్గా చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్గా కూడా మనం వాయిస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే మెయిన్గా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. అండ్ క్లైమేట్ సెన్సింగ్ ఏసీ ఉంటుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ద్వారా మనం వర్షం కొడితే ఆటో సెన్సింగ్ ద్వారా వైపర్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ ఆటో క్లైమాటిక్ కండిషన్ బట్టి ఏసీ కూడా దాని ఏసీ లెవెల్స్ అనేది పెంచుకుంటుంది, తగ్గించుకుంటుంది. డిజిటల్ మీటర్ దీనిలో టార్క్, పవర్, మనం టార్క్ ఎంత జనరేట్ చేస్తుంది, పవర్ ఎంత జనరేట్ చేస్తుంది, మనం ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత దూరం వరకు వెళ్ళచ్చు, మనం ఏదైనా టీ బ్రేక్ తీసుకోవచ్చా, మన పార్కింగ్ ఎలా కండిషన్లో ఉంది, ఎవ్రీథింగ్ మన డిజిటల్ మీటర్లో, డిజిటల్ క్లస్టర్లో చూపిస్తుంది. బ్యాక్ స్పేస్ కట్ చేసేసరికి మనకు ఫుట్ స్పేస్ కానీ హెడ్ అదే ఫుట్ స్పేస్ కానీ హెడ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ చైల్డ్ లాక్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎవ్రీ వెహికల్కి వచ్చేది, చైల్డ్ లాక్ సిస్టమ్. దీనివల్ల పిల్లలు లోపల ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా లాక్ అయిపోతుంది. దీనికి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల కోసం ఐసోఫిక్స్ సీట్ కూడా ఇచ్చారు. దీనికి చిన్నపిల్లల కోసం మన బ్యాక్ రేర్ ఆమ్రేస్ట్ ఉంటుంది. అండ్ రేర్ ఏసీ ఉంది. సేఫ్టీ వచ్చేసి ఏబిఎస్, ఈవిడి, సిఎస్సి అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్. దీని బాడీ కండిషన్ కూడా మింట్ కండిషన్లో ఉంటుంది. బాడీ కూడా చాలా బాగుంది కంపేర్డ్ టు అదర్ కంపెనీస్. అండ్ దీనికి పిటిషనరీ సీట్ బెల్ట్, ఇది ఇప్పుడు ఎవరు ఏ వెహికల్కైనా పిటిషనర్ సీట్ బెల్ట్ ఇస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. చూసారు కదా రేస్ ఈవెంట్ అంటే దీంట్లో ఫైవ్ సీటర్ అని ఎందుకు అంటున్నానంటే మామూలుగా సీట్లో కూర్చుంటే బ్యాక్ రేర్ సీట్లో మధ్యలో ఒక బేస్ లాగా పైకి వస్తుంది. ఇక్కడ ఫుట్ దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అక్కడ. కానీ దీనికి స్ట్రేట్గా ఉండడం వల్ల మనం కాళ్ళు కూడా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు, మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ చూడండి ఒకసారి లుక్, ఓవరాల్ లుక్, కార్ లుక్ చూడండి ఒకసారి. ఐస్ ఈవెంట్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ క్లియర్గా ఉంది. ప్లీజ్ కరెక్ట్గా చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను, రేపు నెక్సాన్ గురించి పెడతాను. అండ్ ఐసో మన వెహికల్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.